హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాభిక వ్లాగ్స్. ఈరోజు మనం చికెన్ పికిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 300 grams చికెన్ తీసుకొని ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకుని ఇందులో నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్, అలాగే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, 1 spoon ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పసుపు ఉప్పు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా అన్నీ బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇందులో వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదండి. చికెన్లోని వాటరే పూర్తిగా బయటకు వచ్చి మళ్ళీ డ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి, లేకపోతే అడుగు అనేది పట్టేస్తుంది. చికెన్ ఉడికేలోపు మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 4 యాలకులు, చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు, కొంచెం మిరియాలు, అలాగే అనాస పువ్వు వేసి లో ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి. లోనే 1 spoon ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ డీప్ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులోని తేమ పోయి కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. చూశారు కదా, చికెన్లోని వాటర్ మొత్తం పూర్తిగా డ్రై అయిపోయి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక ప్యాన్లో 100 ml ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోని మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ పీసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఈ చికెన్ ముక్కలని వేయించుకోవాలి. ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు వేయిస్తూ ఉంటే ఇవి లైట్గా గోల్డెన్ షేడ్ వస్తాయి, అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి. అలా అని మరీ డ్రైగా గట్టిగా ఎండినట్టు ఫ్రై చేయకూడదు. ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ పీస్ అనేది బాగా ఫ్రై అవ్వకపోతే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. చూశారు కదా, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంటే సరిపోతుంది. ఈ విధంగా చికెన్ పీసెస్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ 1 spoon యాడ్ చేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే చికెన్ పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. చూశారు కదా, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్, అలాగే 15 grams సాల్ట్, 30 grams కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కారం ఇంట్లో పట్టించిందండి, కొంచెం స్పైసీ ఉంది. మీకు ఒకవేళ ఇంకా స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా చికెన్ పీసెస్ మొత్తం బాగా చల్లారిన తర్వాత ఆయిల్ మొత్తం చికెన్ పీసెస్ అనేవి పట్టేస్తాయి. వీటిని మరొకసారి మిక్స్ చేసుకొని ఇందులోనే 2 నిమ్మకాయల రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రసం మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా బాగా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని ఒక గ్లాస్ బౌల్లో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.